అతి తక్కువ ఖర్చుతో తల్లిదండ్రులవ్వాలనే మీ కలను నిజం చేస్తోంది రోహిత్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఖమ్మం. అంటే ఎంతవరకు ఎర్న్ చేసే అవకాశం ఉంటుంది చెప్పండి కదా సార్, ఇక్కడ మన టాలెంట్ని బట్టి మరి ఇందులో ఎంత సంపాదించుకోవచ్చు ఏంటనే చూసుకుంటే ఎస్ఎల్ఎం ఫిన్సర్ వచ్చేసి ఏ సెక్టర్లలో లోన్స్ పనిచేస్తుంది? మనం వచ్చేసి ఇప్పుడు ఎస్ఎల్ఎం ఫిన్సర్లో లోన్ అడ్వైజర్గా చేసి ఏ తరహా లోన్స్ అండి? లోన్స్ వచ్చేసి మన దగ్గర వచ్చేసి మేజర్గా వచ్చేసి పర్సనల్ లోన్స్, వేలలో సంపాదించేవారు ఉన్నారు, లక్షల్లో సంపాదించేవారు. మన దగ్గర టాలెంట్ ఉంటే ఇప్పుడు మాలాంటి ఈ లోన్ అడ్వైజర్ ద్వారా ఇది ఎవరు చేసుకోవచ్చు, ఎలా చేసుకోవచ్చు అంటే 18 ఇయర్స్ ఏబో ఉండి. హాయ్ అండి, ఇప్పుడు మనతో పాటు ఎస్ఎల్ఎన్ ఫిన్సర్వ్ కంపెనీ ఫౌండర్ అండ్ చైర్మన్ రాహుల్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు అందరి నిత్య జీవితంలో లోన్స్ అనేది ఖచ్చితంగా ఇవాళ ఒక భాగం అయిపోయింది. లోన్ లేకుండా మనిషి బతికే పరిస్థితి లేదు. ఈ క్రమంలో లోన్స్కు సంబంధించిన వర్క్ చేయటం ద్వారా మన డబ్బు సంపాదించుకునేటటువంటి అవకాశాన్ని కల్పిస్తామని చెప్తా ఉన్నారు రాహుల్ రెడ్డి గారు. అయితే ఎంత సంపాదించుకోవచ్చు, ఏం చేయాలి, అర్హతలు ఏంటి అనేది అడిగి తెలుసుకుందాము. సార్ నమస్తే అండి. సార్ ఇప్పుడు అంటే ఎస్ఎల్ఎన్ ఫిన్సర్వ్ కంపెనీ ద్వారా అంటే ఏజెంట్స్, అంటే ఏజెంట్స్ కానీ లోన్ అడ్వైజర్స్, లోన్ అడ్వైజర్స్ తీసుకుంటారన్నారు కదా, ఒకసారి ప్రాసెస్. ఓకే అండి, హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ హై టీవీ సార్. ఇట్లాంటి ఒక ఆపర్చునిటీ జనాలకు మీరు ఒక ప్రొవైడ్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ ఫ్రమ్ ఎస్ఎల్ఎన్ ఫిన్సర్. సో మైసెల్ఫ్ రాహుల్ రెడ్డి, ఐమ్ ద ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ ఎస్ఎల్ఎన్ ఫిన్సర్. సో ఫస్ట్లీ ఇప్పుడు మీరు ఏదైతే మనం లోన్ అడ్వైజర్స్ అన్నామో, ఈ లోన్ అడ్వైజర్స్ అనేది దీని ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చాలామంది మీరు చూసుకుంటే ఎవ్రీడే ఇన్ ద మార్కెట్, సో మెనీ అంటే మెనీ ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఫైర్ చేయడం కానీ కంపెనీస్ తీసేయడం కానీ జరుగుతుంది. సో ఇక్కడ ఈ ఇప్పుడు మాలాంటి ఈ లోన్ అడ్వైజర్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఒక సెకండ్ ఇన్కమ్ సోర్స్ని క్రియేట్ చేసుకునే ఒక ఆపర్చునిటీ కంపెనీ కల్పిస్తుంది. ఇది ఎవరు చేసుకోవచ్చు, ఎలా చేసుకోవచ్చు అంటే 18 ఇయర్స్ ఏబో ఉండి, పాన్ కార్డ్, ఆధార్ కార్డు, మీకు బ్యాంక్ డీటెయిల్స్ ఉండి, కొంచెం మీకు చదువు ఉంటే సరిపోతుంది, 10th ఇంటర్మీడియట్ ఉన్నా సరిపోతుందండి. ఈ బిజినెస్ని మీరు ఎట్లా చేయాలి, ఎట్లా అప్రోచ్ అవ్వాలి, కస్టమర్స్ని ఎట్లా, ఎక్కడ మీకు కస్టమర్స్ దొరుకుతారు, సో కస్టమర్స్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలి, వాళ్ళకి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి, మీరు ఒక మంచి ఒక ప్రాపర్ సెకండ్ ఇన్కమ్ సోర్స్, అంటే మీరు చేస్తున్న జాబు బిజినెస్తో పాటు ఒక అడిషనల్గా సెకండ్ ఇన్కమ్ సోర్స్ని ఒక క్రియేట్ చేసుకునే విధంగా కంపెనీ అనేది మీకు ఈ ఆపర్చునిటీని నేను కల్పిస్తుంది. మరి ఇందులో ఎంత సంపాదించుకోవచ్చు ఏంటనేది చూసుకుంటే వేలలో సంపాదించేవారు ఉన్నారు, లక్షల్లో సంపాదించేవారు, మన దగ్గర టాలెంట్ ఉంటే కోట్లల్లో కూడా సంపాదించుకునే ఒక ది బెస్ట్ ప్లాట్ఫామ్ అండి. ఎందుకంటే ఈరోజు చూసుకుంటే ఇండియా మోస్ట్ పవర్ఫుల్ ఎకానమీ వరల్డ్లో చూసుకుంటే, సో ఇంకా నెక్స్ట్ ఒక 15 ఇయర్స్ కానీ, 20 ఇయర్స్ కానీ, నెక్స్ట్ 30 ఇయర్స్ కానీ వీఆర్ ద సూపర్ పవర్ ఇన్ ద వరల్డ్. సో దానికి మేజర్ రీజన్ వచ్చేసి మన ఇండియాలో ఉన్న ఫైనాన్షియల్ సిస్టమ్ అండ్ మన ఆర్బీఐ చాలా స్టాండర్డ్గా ఉంది. అండ్ ఇక్కడ మార్కెట్లో చూసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక అవసరాలు అనేది చాలా పెరుగుతూ ఉన్నాయి రోజు రోజుకు, పిల్లల చదువు కోసం అని చెప్పేసి. ప్రతి ఒక్కరు లోన్స్ లేకుండా మ్యాక్సిమం ఇండియన్స్లో 70% పీపుల్ ఆర్ 90% పీపుల్ జీవితాల్లో కూడా లోన్ అనేది ఒక భాగం అయిపోయింది ఈరోజు. కానీ ఈ లోన్ని తీసుకోవడానికి ఎవరిని కన్సల్ట్ అవ్వాలి, ఎవరి ద్వారా అప్రోచ్ అవ్వాలని చాలామందికి తెలియట్లేదు. అండ్ కూడా చూసుకుంటే డైరెక్ట్గా బ్యాంకులకు వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ అండి ఈ రోజులలో. ఎవరి అప్రోచ్నో లేకపోతే ఎవరి పైరవ్ కార్లు అంటారు మన దగ్గర, సో ఎవరో ఒకరి హెల్ప్ తీసుకొని కన్సర్న్ లోన్కి అప్లై చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది ఇండియా. సో అట్లాంటి ఒక మంచి ఆపర్చునిటీని ఇప్పుడు మీరు చాలామంది, నాకు తెలిసి మార్కెట్లో ఉన్న వాళ్ళు చాలామంది ఏందో మీరే చెప్తుంటారు చాలాసార్లు, ఎక్కడైనా లోన్ కావాలంటే పలానా బ్యాంకుకి వెళ్ళి అవుతుంది, ఎస్బీఐకి వెళ్ళు, లేకపోతే కన్సర్న్ బ్యాంక్ ఆఫ్ బరోడాకి వెళ్ళు, లేకపోతే ఏదో ఒక బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెళ్ళు అని చెప్తారు. బట్ నేను అడుగుతున్నా, ఏ రోజైనా మీకు ఏదైనా అమౌంట్ వచ్చిందా? యూ డిడ్ంట్ గెట్ అమౌంట్. బట్ అదే పని, అదే లోను మీకంటూ ఒక కోడ్ ఉండి, మీకంటూ ఒక రెఫరల్ కోడ్ ఉండి, ఆ కన్సర్న్ బ్యాంకు నుంచి మీకంటూ ఒక కోడ్ ఉండి సేమ్ అదే కస్టమర్ మీకు పంపిస్తే యూ విల్ గెట్ అమౌంట్. ఇట్స్ ఎ ప్రాపర్ బిజినెస్, అంటే ఎథికల్. అవును సార్, బాగుంది సార్. అంటే అంటే ఎంతవరకు ఎర్న్ చేసే అవకాశం ఉంటుంది చెప్పండి కదా సార్, ఇక్కడ మన టాలెంట్ని బట్టి మీరు వేలల్లో ఎర్న్ చేయొచ్చు, లక్షల్లో ఎర్న్ చేయొచ్చు, మీకు ఇంకా సూపర్ పవర్ ఉండి, మీకు ఇంకా మంచి టాలెంట్ ఉంటే కోట్లల్లో కూడా సంపాదించే ఒక బెస్ట్ ఆపర్చునిటీ. ఇంకొకటి చూసుకుంటే ఇక్కడ ఎక్కడ కూడా లిమిట్ అంటూ ఏమి ఉండదండి. ఈ మంత్ మన రెఫరల్ ఐడి ద్వారా ఎన్ని లోన్స్ అయితే అవుతున్నాయో దాన్ని బేస్ చేసుకొని వస్తుంది అమౌంట్ అనేది. మీరు చూసుకోండి, ఇప్పుడు ఎల్ఐసి ఉందండి, ఎల్ఐసిలో పాలసీలు ఎన్ని చేస్తే బేస్డ్ ఆన్ పాలసీ యూ విల్ గెట్ అమౌంట్
అండ్ టార్గెట్స్ బిల్డ్ చేస్తే ఇంకా కంపెనీ అడిషనల్గా ఫారెన్ ట్రిప్స్ అని లేకపోతే గోల్డ్ అని కార్స్ అని రకరకాలుగా ఇస్తాయి. ఇక్కడ మన కంపెనీలో కూడా సేమ్ లైక్ అలాగే ఉంటుంది. కంపెనీ మీకు ఎవరైతే ఎక్కువ బిజినెస్ చేసే వాళ్ళకు వచ్చే ఈ కమిషన్స్ కాకుండా అడిషనల్గా ఫారెన్ ట్రిప్స్ ఇస్తుంది, గోల్డ్ ఇస్తుంది, లైక్ ఇట్లాంటి గిఫ్ట్లు, మొబైల్స్, ల్యాప్టాప్స్ ఇట్లాంటి అన్నీ కూడా ఇస్తుంది. దానికైతే ప్రాబ్లమ్ ఏం లేదు. ఇక్కడ డిపెండ్స్ ఆన్ మనకు ఎంత టాలెంట్ ఉంది, మనం ఎంత ప్రాపర్గా వర్క్ చేసుకుంటున్నాం, ఎంత మంచిగా మొబిలైజ్ చేస్తున్నాం కస్టమర్స్ని, ఎంత మంచి కస్టమర్, ఎంత మంచి పొటెన్షియల్ కస్టమర్ తోటి అప్రోచ్ అయ్యి వాళ్ళకి ప్రాపర్ లోన్స్ని మీరు ప్రొవైడ్ చేయండి, యూ విల్ గెట్ హ్యూజ్ అమౌంట్ ఫ్రమ్ కంపెనీ. ఇప్పుడు అంటే దీన్ని అంటే సెకండ్ ఇన్కమ్ సోర్స్ 100% ఎవరు కూడా దీన్ని, అంటే మీరు ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు లేదా మీరు ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దీన్ని ఒక సెకండ్ ఇన్కమ్ సోర్సెస్గా పెట్టుకోండి. ఎందుకంటే మన ఇప్పుడు మార్కెట్లో ఒక బిజినెస్ చేసే పర్సన్కి చాలా సర్కిల్ ఉంటాయి. యూ కెన్ యూజ్ యువర్ సర్కిల్ పర్ అంటే మీకు మనీగా మార్చుకోండి, మీ సర్కిల్ని మనీగా మార్చుకోవడానికి దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. మీరు చేస్తున్న జాబు లేదా మీరు చేస్తున్న బిజినెస్కి అడిషనల్గా దీన్ని ఒక సెకండ్ ఇన్కమ్ సోర్స్గా పెట్టుకోండి. ఓకే, లేదు మీరు ఎక్కడ జాబ్ చేయట్లేదు, ఎలాంటి బిజినెస్ చేయాలన్నప్పుడు మీరు ఫుల్ టైమ్గా చేయండి, దాంట్లో మాకు ఎలాంటి ఇష్యూ లేదు. ఓకేనా, ఇక్కడ ఆడ మగాని ఎవ్వరు తేడా లేదండి. ఎవరైనా సరే దీన్ని రికమెండ్ చేయొచ్చు, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్కి దిస్ ఈస్ ద బెస్ట్ అండ్ బెస్ట్ ఆపర్చునిటీ. ఎవరికైనా మీకు ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ లేకపోతే యూట్యూబ్లో కానీ మీకు మంచి ఫాలోవర్స్ కానీ మంచి ఫాలోయింగ్ కానీ ఉంటుంటే మీరు ప్రాపర్ వేలో ఈ ఇట్లాంటి ఒక ఆపర్చునిటీని యూజ్ చేసుకొని యూ విల్ గెట్ హ్యూజ్ మనీ ఫ్రమ్ కంపెనీ. సో లోన్ అడ్వైజర్గా చేయొచ్చు అండి, ఎటువంటి క్వాలిఫికేషన్స్ అవసరం లేదు, ఎటువంటి టెస్ట్లు కూడా ఏమి ఉండదండి. ట్రైనింగ్ కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది మీకు. మీకు కావాల్సిన బ్రౌచర్స్ కానీ, మీకు కావాల్సిన ప్రమోషనల్ టూల్స్ కానీ, మార్కెటింగ్ టూల్స్ కానీ, ఎవ్రీథింగ్ విల్ ప్రొవైడ్ ఫ్రమ్ కంపెనీ. చూశారు కదండి, ఎస్ఎల్ఎన్ ఫిన్సర్వ్ కంపెనీ మంచి ఆపర్చునిటీ ఇస్తుంది అనమాట. ఎందుకంటే ఇవాళ లైఫ్లో ప్రతి ఒక్కళ్ళు కూడా డబ్బు సంపాదన, సెకండ్ ఇన్కమ్, థర్డ్ ఇన్కమ్ లేకుండా మనిషి ఇల్లు గడిచే పరిస్థితి లేదు. ఈ క్రమంలో లోన్ అడ్వైజర్గా పనిచేయటం ద్వారా అప్ టు అంటే మీకు నిజంగా చేయగలిగినటువంటి సత్తా లేదంటే నేను పబ్లిక్లోకి వెళ్ళగలిగిన ఇది ఉంటే కోటి రూపాయలను సంపాదించుకునే అవకాశం ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నారు. కేవలం అది కూడా అందరికీ అవసరమైన లోన్స్ని ప్రొవైడ్ చేయడం ద్వారా, అంటే బ్యాంక్ లోను ఇంకోసం అంటే బ్యాంక్ లోన్లలో అంటే దాంట్లో కార్ లోన్ కావచ్చు, హౌసింగ్ లోన్ కావచ్చు, లేదంటే బిజినెస్ లోన్ కావచ్చు, ఏదైనా కానీ మార్టిగేజ్ లోన్ కావచ్చు, ఎనీ లోన్ లోన్ ఇప్పించడం ద్వారా, ఆ లోన్ అడ్వైస్ చేయడం ద్వారా మీరు సంపాదించుకునే అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. మీరు దానికోసం జస్ట్ ఇక్కడ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాంటాక్ట్ చేస్తే చాలు. సార్ ఇప్పుడు అంటే ఓకే బాగుంది సార్, ఇప్పుడు అంటే ఎస్ఎల్ఎన్ ఫిన్సర్వ్ వచ్చేసి ఏ సెక్టర్లలో లోన్స్ పనిచేస్తుంది? మనం వచ్చేసి ఇప్పుడు ఎస్ఎల్ఎన్ ఫిన్సర్వ్లో లోన్ అడ్వైజర్గా చేసే వాళ్ళకి ఇంకొక పాయింట్ ఇక్కడ మనం చెప్పడం మర్చిపోయాను. ఎస్ఎల్ఎన్ ఫిన్సర్వ్లో లోన్ అడ్వైజర్గా చేసే పర్సన్ ఓన్లీ ఒక లోన్ ఒక్కటే మాత్రమే రెఫర్ చేయొచ్చు అంటే నో అండి. లోన్స్తో పాటు మనం క్రెడిట్ కార్డ్స్ని ప్రొవైడ్ చేస్తాము. అట్ ద సేమ్ టైం మన దగ్గర ఇన్సూరెన్స్ సర్వీసెస్ కూడా ఉంది. జనరల్గా ప్రతి ఒక్క ఇంటికో ఈ రోజులలో ఇంటికో ఒక బైక్ ఉంది, ఇంటికో ఒక మాక్సిమం పీపుల్ యూజ్ కార్. సో మాక్సిమం పీపుల్ ప్రతి ఒక్క ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ కోవిడ్ తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ నీడ్, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంటే చాలా నీడ్ అని చెప్తుంది అందరికీ కూడా. సో మనం ఇన్సూరెన్స్ సెక్టర్లో కూడా మన కంపెనీ వర్క్ చేస్తుందండి ఫ్రమ్ లాస్ట్ అంటే ఐ వాజ్ ఎక్స్పీరియన్స్ ఇన్ లాస్ట్ 10 ఇయర్స్ ఇన్ ఎక్స్పీరియన్స్ ఇన్సూరెన్స్ సెక్టర్. సో ఎవరైనా సరే ఇక్కడ ఇన్సూరెన్స్ సెగ్మెంట్లో కూడా వర్క్ చేసుకోవచ్చు. ఇన్సూరెన్స్ కస్టమర్స్ మీరు రికమెండ్ చేసినా కానీ యూ విల్ గెట్ పే అవుట్ ఫ్రమ్ అఫీషియల్ పే అవుట్ యూ విల్ గెట్ ఫ్రమ్ కంపెనీ. ఇన్సూరెన్స్ చేస్తుంది కంపెనీ, క్రెడిట్ కార్డులో ఉంది కంపెనీ. సో అండ్ 14 బ్యాంకులతో మనం క్రెడిట్ కార్డ్స్ని ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ఇంకొకటి ఏంటండి, మా సర్వీసెస్ వచ్చేసి ఏపీ తెలంగాణ కదండి, ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా వీ కెన్ ప్రొవైడ్ లోన్స్, క్రెడిట్ కార్డ్స్ అండ్ ఇన్సూరెన్స్ సర్వీసెస్. ఏ తరహా లోన్స్ అండి? లోన్స్ వచ్చేసి మన దగ్గర వచ్చేసి మేజర్గా వచ్చేసి పర్సనల్ లోన్స్ ఫర్ ఓన్లీ ఎక్స్క్లూజివ్గా సాలరీడ్ పీపుల్కి. ఎవరికైతే 20,000 ఎబో శాలరీ ఉంటుందో వాళ్లకు మన కంపెనీ నుంచి పర్సనల్ లోన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏ లోన్ ప్రొవైడ్ చేసినా డిపెండ్స్ ఆన్ సిబిల్ అండి. ఒకవేళ ప్రాపర్ సిబిల్ నార్మ్స్ ప్రకారంగా మనం ప్రొవైడ్ చేస్తాం. కొంతమందికి సిబిల్ ఇష్యూస్ ఉన్నా కానీ కన్సర్న్ లోన్స్ అనేది మనం కన్సిడర్ చేసి లోన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ముఖ్యంగా మనం ప్రొవైడ్ చేసే లోన్స్ వచ్చేసి పర్సనల్ లోన్, బిజినెస్ లోన్, హోమ్ లోన్, లోన్ అగ్రెస్ట్ ప్రాపర్టీ అంటే మార్టిగేజ్ లోన్స్ అండ్ ఎడ్యుకేషనల్ లోన్స్, కార్ లోన్స్, న్యూ కార్ లోన్స్ అండ్ యూజ్డ్ కార్ లోన్స్. చాలామందికి కార్ లోన్ అంటే కొత్త కార్ తీసుకునేటప్పుడు మ్యాక్సిమం పీపుల్ ఉంటారు, సెకండ్ హ్యాండ్ కార్ తీసుకున్నా సరే వీ కెన్ ప్రొవైడ్ లోన్. అండ్ మెషినరీ లోన్స్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఉంది, ఒక పెద్ద మెషిన్ కొనుక్కోవాలి, దానికి లక్షలలో కోట్లలో ఖర్చు అవుతుంది అనుకుంటే కూడా ఎక్విప్మెంట్ లోన్ అనేది కూడా మేము ప్రొవైడ్ చేస్తామండి. అండ్ ఓడి లోన్ అంటే మీకు ఆల్రెడీ మీకు బిజినెస్ లోన్ ఏమొద్దు, మీరు ఎంతవరకు యూజ్ చేస్తే అంతవరకే మనీ మేము ఇంట్రెస్ట్ కడతాం అనుకున్నప్పుడు మీకు ఓడి అకౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తాము. సో ఇట్లా రకరకాల లోన్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తామండి. ఓకే, చూసారు కదండి, అన్ని రకాల లోన్స్కు సంబంధించిన అడ్వైస్ చేయటం ద్వారా డబ్బు సంపాదించుకునేటటువంటి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. లోన్ అడ్వైజరే కాదు, దాంతోపాటు క్రెడిట్ కార్డు తీసుకోవాలనుకున్న వాళ్లకు, అలాగే
ఇన్సూరెన్స్ తీసుకునే వాళ్ళకు కూడా సైమల్టేనియస్గా ఒకటే యాక్టివిటీగా అడ్వైజర్స్ని తీసుకొని, అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా 100,000 మంది ఉన్నా కూడా తీసుకుంటామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది ఎవరికైనా యూజ్ అవ్వచ్చు ఈ వీడియోని, ఖచ్చితంగా దీన్ని షేర్ చేయండి. ఎందుకంటే ఇవాళ సెకండ్ ఇన్కమ్ కోసం కానీ లేదంటే పార్ట్ టైం కోసం కానీ చూస్తున్న వాళ్ళు